हेलो, गुड इवनिंग। నేను మీ రమేష్ ముదిరాజ్, బీజేపీ లీగల్ సెల్. ఇది మన అడ్వకేట్స్ కోసం అని నేను లైవ్కి వచ్చాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనకు ఇప్పుడు అడ్వకేట్స్కి మొన్ననే వామనరావు గారిది అయింది ప్రాబ్లము. ప్రాబ్లం అంటే వాళ్ళ కపులు బ్రూటలీ మర్డర్డ్. సో రీసెంట్లీ టుడే రయీస్ ఫాతిమా అనే ఒక మన అడ్వకేట్, మన సిస్టర్, షీ హాజ్ బీన్ బ్రూటలీ మర్డర్డ్. అంటే ఇప్పుడు బై హర్ ఓన్ బ్రదర్. ఇది ఒక ప్రాపర్టీ ఇష్యూ, కానీ ఇది ఎందుకు అవుతుందంటే, అసలు ఏ గవర్నమెంట్ అని తీసుకోండి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ అమలు చేసేసేయాలి. ఏమంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుని స్టేట్లో అమలు చేసేయాలి. నెక్స్ట్ సెంట్రల్ని మేము చూసుకుంటాం. ఎట్లా అయిందంటే, అక్కడ ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు మా గ్రూప్స్లో పంపించాము, ఫేస్బుక్లో పంపించేసాము. ఇది ఏంటంటే, వామనరావు కపుల్ ఒకటి, నెక్స్ట్ జనరల్గా అడ్వకేట్స్ మీద అటాక్స్ అవుతుంది. ఇప్పుడు అదే డాక్టర్స్ మీద తీసుకోండి, డాక్టర్స్కి జూడోస్ వాళ్ళని మీద అటాక్ అయినందుకు ఇమీడియట్గా వాళ్ళు రెస్ట్ అబ్సెంట్ చేసేసారు వర్క్ కోసం, వర్క్ని చేసి మేము చేయము అని చెప్పి స్ట్రైక్ చేసారు. వాళ్ళకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. అయితే అడ్వకేట్స్ ఏం చేయొద్దు, అడ్వకేట్స్ మనం కూడా అందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాకుండా అందరం ఒకటై ముందు పోవాలని నా ఒక కోరిక. ఎందుకంటే మనం ఏ విధమైనా, ఏ పార్టీలైనా, ఏదైనా, మనం అడ్వకేట్ వరకు వస్తే వీఆర్ వన్ అండ్ వీఆర్ ఆల్రెడీ వీఆర్ యునైటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలను పక్కన పెట్టి మనం అందరం కలిసి రావాలని నా ఒక మనవి. సో ఇది ఎవరైనా సరే అక్యూజ్ని మాత్రం ఇమీడియట్, నా ఆలోచన ఏంటంటే ఇమీడియట్ ఉరి శిక్ష చేయాలి. ఎందుకంటే అడ్వకేట్స్కి ఎట్లా పడితే అట్లా అటాక్ చేస్తున్నారంటే, అంటే ఇక లీగల్ ప్రాసెస్ ఎక్కడ, సిస్టమ్ ఎక్కడ, అసలు సిస్టమ్ ఉందా లేదా, అసలు అడ్వకేట్స్కి సిస్టమ్ అనేది పనిచేస్తుందా లేదా. జడ్జిని చంపేశారు నిన్న, సుప్రీంకోర్టు వాట్సాప్లో ఉన్నది ఆల్రెడీ. ఇంత టూ మచ్ అండి, చూడండి చూడండి, ఇంత టూ మచ్ ఒక అడ్వకేట్ని చంపడము, ఇంత మహాది మహాది ఘోరం చూడండి, మహాతి మహాది ఘోరం. ఇంత ఘోరమ్మా ఒక అడ్వకేట్ని చంపడం అంటే, చూడండి ఒక అడ్వకేట్ని ఇంత ఘోరాతి ఘోరం చంపుతారండి. సో ఇట్లా మనకు జనరల్గా అడ్వకేట్స్ని అసలు ఏం కేర్ చేయకుండా చేసేస్తారు. ఒక యువతిని చంపేయడం ఇదేనా? అది లేడీస్ అని కూడా చూడకుండా, ప్రాక్టీసింగ్, షీఈ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ నాంపల్లి కోర్ట్ అని చూడకుండా ఇంత దారుణంగా దారుణంగా చంపితే, అంటే ఎవరున్నారు పోలీసులు కూడా ఏం చేయరని, లా ఏం పనిచేయదని, ఎట్లా అంటే అట్లా మనం ఆలోచించుకొని తీసుకుంటే ఇది వన్స్ ఫర్ ఆల్ ఇది మనం క్లోజ్ చేయాల్సి ఇష్యూని సీరియస్గా తీసుకొని ఫస్ట్ స్టేట్ ఇక్కడ మాత్రం ఎవడైతే వాడు అని వదలదని మన ఆలోచన. ఇది అన్ని లీగల్ సెల్స్ కలిసేసి ఏ పార్టీ అని కాకుండా అడ్వకేట్స్కి సపోర్ట్గా నిలబడాలని నా ఆలోచన. ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ గారికి మనవి ఇది నాది. ఏమనంటే ఇట్లా అడ్వకేట్లకు ఇట్లా ఎన్నిసార్లు అటాక్స్ చేస్తే మాకు రక్షణ లేకపోతే ఇక మేము ప్రాక్టీస్ చేసేలా. అది కూడా మెయిన్ ఫీమేల్ అడ్వకేట్ అని కూడా చూడకుండా, లేడీ అడ్వకేట్ అని చూడకుండా చంపడం అంటే వాడికి ఏం అసలు ఎంత ధైర్యం ఉండాలా, అంటే ఎవరు ఏం చేస్తలేరని. ఇది మేము రేపు నాంపల్లి కోర్టులో అబ్స్టెయిన్ చేస్తాం, సిటీ సీల్ కోర్టులో అబ్స్టెయిన్ చేస్తాం వర్క్ నుంచి. సో నేను అనుకుంటా పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ ఇస్తాయని మాకు, అడ్వకేట్స్కి ప్లస్ బార్ కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ కానీ సపోర్ట్ ఇచ్చి ఇది బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాకా వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు దాంట్లో ఆల్రెడీ మేమైతే పంపించేసాను. కానీ ఏ అందరి తరఫు నుంచి వెళ్తే ఇట్ విల్ బీ ఏ వెరీ ఎఫెక్టివ్ ఐ సపోజ్. జై హింద్, భారత్ మాతకి జై. ఇట్లా మీ రమేష్ ముదిరాజ్, బీజేపీ లీగల్ సెల్. వందే మాతరం.